అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్లాస్ వ్లాగ్స్. మీ గన్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ శాంపుల్ వీడియో, ఏం లేదు. వీడియో ఏంటంటే, మేము కొత్త మిషన్ తెచ్చుకున్నామన్నమాట. మా ఇంట్లో అసలు లేదు, చిన్నప్పుడు ఉండేది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు తీసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మిషన్ నాకు మెరిట్ స్వింగ్ మిషన్ అండి, చాలా బాగుంది. ఆల్రెడీ మా రిలేటివ్స్ కొందరు తీసుకున్నారనమాట. నాకు కూడా ఇంట్లో లేదు, బయట స్టిచ్చింగ్ ఇచ్చే అంత బాగాలేదు కదా బయట, అందుకనేసి చిన్నది తీసుకున్నాను. ఇది నాకు 6500 పడింది, 6500 అనమాట. అందుకే ఆ వీడియో పెట్టాను, కొంచెం స్టార్టింగ్ కదా, అందుకే పూజ చేసేసి అట్లా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేశాను అనమాట. నాకు మాత్రం అంతగా రాదు, మా మమ్మీకి వచ్చు. మా మమ్మీ కూడా చిన్నగా ఉన్నప్పుడు తను నేర్చుకుందంట, మధ్యలో ఒక 15 to 20 ఇయర్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చేసింది. బట్ తను బాగానే స్టిచ్ చేసింది, బట్ మా నాకు మాత్రం అంతగా రాదు, పర్ఫెక్ట్ ఏం కాదు. అందుకే స్టార్టింగ్ కదా, మనం మిషన్ ఏం రిపేర్ రాకూడదని మన సైడ్ తెలుగు ఆచారం ప్రకారం పూజ చేసుకుంటాం కదా ఏ దానికైనా. విత్ మిషన్తో పాటు మోటార్ కూడా సపరేట్ తీసుకున్నామండి. మోటార్ వచ్చేసి 1000 పడింది, మిషన్ వచ్చేసి ఒక నాకు 5300 పడింది, 5300 అనమాట. ఇంటికి వచ్చేసరికి 6500 అయింది మొత్తం. మంచి వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారు, మాకు దగ్గరలో తీసుకున్నామన్నమాట, మదీనా దగ్గర. బాగుంది మిషన్, ఎలా రన్ అవుతుందో చూడాలి. రిపేర్ రాకూడదు, బాగా రన్ అవ్వాలి, మంచిగా ఉండాలన్నట్టు పూజ చేసుకున్నాము. ఎన్ని ఇయర్స్ ఉంటుందో చూడాలి మరి. ఈ మిషన్ మెరిట్ కంపెనీ బ్రాండ్ అంట, ఇప్పుడు ఇది నడుస్తుంది అన్నట్టు చెప్పారు, అందుకే మెరిట్ తీసుకున్నాము. ఆల్రెడీ ముందు ఉషా విద్య అవి బాగున్నాయి, బట్ తీసుకోలేదు, అవి అప్పుడు 20 ఇయర్స్ కిందటి అన్నట్టు. ఇప్పుడు మెరిట్ బాగుందన్నారు కొందరు తెలిసిన వాళ్ళు, అందుకనేసి మెరిట్ తీసుకున్నాను. మా ఇంట్లో అందరు బాగా ఎంకరేజ్ చేశారండి, వాడు యూస్ చెయ్యి, ఇదన్నా కొంచెం ఓపికతో నీకు టైంపాస్ అవ్వదు కదా, మధ్యాహ్నం పూట అలా ట్రై చేస్తూ ఉండు అన్నారనమాట. చాలా డేస్ నుంచి ఉండేనండి, బట్ ఫైనల్గా ఈరోజు అయిందనమాట. మీకోసం, అందరి కోసం ఈ వీడియో పెట్టాను, ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. దాంట్లో స్టార్టింగ్ మనం డైరెక్ట్ వాడకూడదంట, ప్రతి ఒక్క దగ్గర ఆయిల్ వేయాలంట. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అందులో ఆయిల్ అనేది ప్రతి దాంట్లలో వేయాలన్నమాట. బాగా రన్ అవుతుంది, మనకి ఖరాబ్ అనేది త్వరగా కాదు. మా మమ్మీ ఫస్ట్ స్టార్ట్ చేసింది, బాగా చేసిందండి. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చకచకా చేసేసింది, బట్ మనకు అంత రాదు కదా, నేర్చుకోవాలి. ఇదండి వీడియో వచ్చేసి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.